డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ది ఆన్లైన్ క్లాసెస్ దిస్ సిస్ శ్రీనివాసు వర్కింగ్ యాజ్ లెక్చరర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఏబిఎన్పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కో ఓకే టుడే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ టైప్ ఆఫ్ కేస్ ఈ టైప్ ఆఫ్ కేస్ అనే కాన్సెప్ట్ మనకి ఎందులో అయితే ఉందంటే రిలేషనల్ మోడల్లో ఉంది మనం లాస్ట్ సెజన్లో చెప్పుకున్నట్టు రిలేషన్షిప్ మోడల్లో అందులో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ రిలేషన్షిప్ మోడల్ అని చెప్పి చెప్పాం ఈ రిలేషన్షిప్ మోడల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటి అని అంటే మనకి టేబుల్ ఓకే టేబుల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనకి టేబుల్ని ఏమంటాం ఇట్ ఈజ్ ఏ ఎంటిటీ అంటే ఇన్ ఈ రిలేషన్ టేబుల్ ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్ టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్గనైజ్డ్ ఇన్ టెర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఓకే టేబుల్ని ఏ విధంగా చెప్తున్నావు టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఆర్గనైజ్డ్ ఇన్ టెర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈ టేబుల్ ఈజ్ ఆల్సో కన్సిడర్ కన్వీనియంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టేబుల్ తీసుకుంటే ఈ టేబుల్లో టేబుల్లో చూడండి ఐడి నేమ్ ఏజ్ శాలరీ అని ఉంది అలాగే ఐడి వన్ టూ త్రీ ఫోర్ ఉంది నేమ్ యాడమ్ అలెక్స్ స్టోవర్ట్ రాస్ అని ఉంది ఏజ్ థర్టీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫార్టీ టూ శాలరీ థర్టీన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అని ఉంది ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటి కలెక్షన్ ఆఫ్ డేటా ఈ కలెక్షన్ ఆఫ్ డేటాని అంతా ఆర్గనైజ్ చేసి మనం టేబుల్లో అంటే రోస్ వైజు కాలమ్స్ వైజు మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది అలా రోస్ వైజు కాలమ్స్ వైజు ఇన్సర్ట్ చేసి ఒక ఫార్మేట్ అనేది మనం దీనికి ఇస్తే ఆ ఫార్మేట్ని ఏమంటున్నాం మనం టేబుల్ అంటున్నాం కాబట్టి ఏ టేబుల్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ కన్వీనియంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్స్ అంటే రిలేషనల్ డేటా టేబుల్ అంటే మేజర్గా ఏం చెప్తుంది అని అంటే ఒక టేబుల్లో ఉన్న డేటా ఇంకొక టేబుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మూవ్ చేసేటప్పుడు కానీ ఏ టైప్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేస్తే డేటా మనకి ఈజీగా అది ట్రావెల్ అవుతుందో ఆ ప్రాసెస్నే మనకి లాస్ట్ క్లాస్లో కార్డ్స్ రూల్స్ చెప్పుకున్నాం కార్డ్స్ రూల్స్ కూడా అంతేనండి మనకి థర్టీన్ రూల్స్ ఉంటాయి అందులో ఏంటంటే నాన్ జీరో ఒకటి నెక్స్ట్ రూల్ వన్ రూల్ టూ గ్యారంటీ యాక్సెస్ సెక్యూరిటీ ఓకే ఇట్స్ మస్ట్ యాజ్ ఏ టేబులర్ ఫార్మేటు ఇట్స్ ఇట్ కన్సిడర్ యాజ్ కాలమ్స్ అండ్ రోస్ ఓకే ఇట్ ఇట్ హ్యాస్ ఇంటిగ్రిటీ కన్స్టైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం ప్రొసీజర్స్ తెలుసుకున్నాం ఆ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ అన్నీ మనకి ప్రాక్టికల్గా ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లో అంటే ఈ పర్టికులర్ లెసన్లో మనం చూడవచ్చు ఇక్కడ ఏంటి బట్ రిలేషన్ హ్యావ్ ఏ డూప్లికేట్ టపుల్స్ విచ్ ట్రూ రిలేషన్ కెనాట్ హ్యావ్ డూప్లికేట్ టపుల్స్ అంటే ఏంటి ఒక టేబుల్లో మనకి వన్ యాడమ్ థర్టీ ఫోర్ థర్టీన్ థౌజండ్ నుంచి చూడండి ఈ ఎంటైర్ లైన్ని మనం ఒక రికార్డ్ అని అంటాం అలాంటి రికార్డు మళ్ళీ రిపీట్ అయితే సేమ్ రికార్డు వన్ యాడమ్ మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి ఏదో ప్లేస్ దాన్ని డూప్లికేట్ రికార్డ్ అని అలాంటి డూప్లికేట్ రికార్డుని ఎలవ్ చేయదు అలా ఎలవ్ చేయకుండా మనకి ఓకే ఒరిజినల్ డేటాని రిప్రజెంట్ చేస్తే ఆ ఒరిజినల్ డేటా రిప్రజెంట్ చేసే ప్రాసెస్నే మనం కీ రిప్రజెంటేషన్ అని చెప్పి చెప్తాం ఇందులో మనకి టేబులర్ ఫార్మేట్లో ఏ విధంగా ఉంటుందో సార్ చూద్దాం టేబుల్ ఈజ్ ఏ మోస్ట్ సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ డేటా స్టోరేజ్ అని అన్నాడు అంటే డేటా స్టోర్ చేయడానికి సింప్లెస్ట్ ఫామ్ ఏంటి అక్కడ టేబుల్ అంటే కార్డ్ అనే ఆధారు అసలు డేటా మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటే ఇట్ ఈజ్ ఏ బెటర్ వే అని చెప్పి చెప్పడం జరిగింది ఆ బెటర్ వే ఏంటంటే టేబుల్ దానికి కొన్ని రూల్స్ ఇచ్చాడు ఓకే అందువల్ల ముందుగా మనం ఏం నేర్చుకుంటున్నాం టేబుల్ సింపుల్గా టేబుల్ అంటే ఏంటి ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఆర్గనైజ్డ్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్స్ దట్ ఈజ్ దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ టేబుల్ ఇట్ ఈజ్ ఏ సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ స్టోరేజ్ అని చెప్పి ఇచ్చాడు ఏంటి డేటా స్టోర్ చేయడానికి ఇట్ ఈస్ ఏ సింప్లెట్ సింప్లెస్ట్ ఫామ్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇస్ నోన్ యాజ్ టేబుల్ అని కూడా చెప్పచ్చు ఇప్పుడు మనం నెక్స్ట్ రికార్డ్ రికార్డ్ అంటే ఏం చెప్తున్నావు చూడండి రికార్డ్ అంటే ఏంటి వన్ యాడమ్ థర్టీ ఫోర్ థర్ థర్టీన్ థౌసండ్ అని చూడండి దాన్ని రికార్డ్ అని చెప్తాం చూడండి ఈ సింగిల్ ఎంట్రీ ఇన్ టేబుల్ ఈజ్ కాల్డ్ రికార్డ్ ఆర్ రో సింగిల్ ఎంట్రీ అంటే వన్ యాడమ్ థర్టీ ఫోర్ థర్టీన్ థౌసండ్ అని చూడండి దాన్ని మన సింగిల్ ఎంట్రీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడ వన్ యాడమ్ థర్టీ ఫోర్ థర్టీన్ థౌజండ్ అన్న చూడండి దాన్ని మనం సింగిల్ ఎంట్రీ అని అంటున్నాం ఈ రికార్డ్ ఇన్ ఏ టేబుల్ represent సెట్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఎంప్లాయీ టేబుల్ has ఫోర్ రికార్డ్స్ ద ఫాలోయింగ్ an example, single record, వన్ Adam, 34, ఫోన్ అంటే మనకి చూడండి ఈ ఈ పర్టికులర్ రికార్డు ఉంది కదా ఆ పర్టికులర్ రికార్డునే మనం ఏమంటున్నాం వన్ రో అంటున్నాం దాన్ని టపుల్ అని చెప్పి చెప్తాం ఓకే ఈ ఎంటైర్ రో అని చూడండి ఈ ఈ ఎంటైర్ మనకి ఈ ఎంటైర్ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం టేబుల్ అన్న ఆ టేబుల్లో పర్టికులర్ ఓకే పర్టికులర్ రికార్డ్ని మనం టప్లాన్ ఆర్ రో అని చెప్పి చెప్తున్నాం ఓకే నెక్స్ట్ మనం అంటే టేబుల్ ఏముంటుంది కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా రో తెలుసుకున్నాం రో అంటేంటి ఏ సింగిల్ ఎంట్రీ ఇన్ ఏ టేబుల్ ఏ సింగిల్ ఎంట్రీ ఇన్ ఏ టేబుల్ ఈజ్ నోన్ యాజ్ రో అని చెప్తాం మరి కాలమ్స్ ఏంటో చూద్దాం ఇన్ ఏ రిలేషనల్ టేబుల్ కాలమ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ పర్టికులర్ టైప్ ఇన్ టర్మ్ యాట్రిప్ ఆల్సో యూజ్ రిప్రజెంట్ ఏ కాలమ్ ఓకే ఇన్ ఎంప్లాయీ టేబుల్ నేమ్ ఈజ్ ఏ కాలమ్ దట్ రిప్రజెంట్స్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ నేమ్ అనేది చూడండి అది ఒక కాలం ఓకే ఏంటది చూడండి ఇది ఓకే మనకి ఈ నేమ్లో యాడము ఓకే యాడము ఎలెక్స్ స్టూవర్టు అని చూడండి ఈ ఎంటైర్ వెర్టికల్ పార్ట్ని మనం కాలమ్ అలాంటివి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ ఐడి ఉంది నేమ్ ఉంది ఏజ్ ఉంది శాలరీ ఉంది ఇన్ని రిలేషన్ కాలమ్ ఇస్ ఏ సెట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ పర్టికులర్ టైప్ వాల్యూ ఆఫ్ పర్టికులర్ టైప్ దాన్ని ఏమంటున్నా మనం కాలం అని చెప్తాం ఆ కాలంని ఇన్ టర్మ్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ అని చెప్తాను రో ఏంటి సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ ఇన్ ఏ టేబుల్ ఇస్ నోన్ యాజ్ రికార్డ్ టేబుల్ అంటే ఏంటి కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఆర్గనైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ నోన్ యాస్ టేబుల్ అని చెప్పి చెప్పుకుంటున్నాం ఓకే ఇవి మనకి మేజర్గా ఓకే నెక్స్ట్ ఫీల్డ్ ఫీల్డ్ అంటే ఏంటంటే మనకి కాలమ్స్ ఉన్నాయి మనం నేమ్ ఆఫ్ ది డేటా అని చెప్పి చెప్పుకున్నాం కదండి ఇక్కడ చూడండి పర్టికులర్ టైప్ అన్న చూడండి ద సెట్ ఆఫ్ వాల్యూ పర్టికులర్ టైప్ ఆ పర్టికులర్ టైప్ నే ఫీల్డ్ అని అంటున్నాం ఇక్కడ చూడండి మనకి ఫీల్డ్ ఏ ద టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ రోస్ ఈచ్ రికార్డ్ కెన్ బి బ్రోకన్ ఇంటూ సెవరల్ స్మాలర్ ఎంట్రీస్ ఓకే సెవరల్ రోస్ ఈచ్ రో కెన్ బి బ్రోకన్ ఇంటూ సెవరల్ స్మాలర్ ఎంట్రీస్ నోన్ యాజ్ ఫీల్డ్స్ ఇక్కడ ఫీల్డ్స్ అంటే ఐడి నేము ఏజ్ శాలరీ యాడ్లు చెప్తున్నా చూడండి వాటిని మనం ఫీల్డ్స్ అని అంటున్నాం అంటే ఇవి ఫీల్డ్స్ ఓకే ఐడి నేము ఏజు శాలరీ వాటిలో మనం ఫీల్డ్స్ అని అంటున్నాం ఓకే ఈ ఎంటైర్ ఐడి వన్ టూ త్రీ ఫోర్ అని చూడండి వాటిని కాలం అని అంటున్నాం వన్ యాడమ్ థర్టీ ఫోర్ థర్టీన్ థౌసండ్ అని ఉంటే రో అని చెప్తున్నాం ఇదంతా మనకి ఈ ఈ ఎంటైర్ టేబుల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎక్కడ రిలేషనల్ మోడల్లో అలాంటి రిలేషనల్ మోడల్లో మనకి ఏముంది అని అంటే కీస్ అనే డేటాబేస్ కీస్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది దాని గురించి నేర్చుకుందాం కీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ దేర్ ఆర్ యూజిడ్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఐడెంటిఫై ద రిలేషన్స్ బిట్వీన్ టేబుల్స్ అని చెప్పుకున్నాం కదా కీస్ అంటే ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద రిలే ఈ దీనివల్ల ఏమవుతుంది ఒక టేబుల్కి ఇంకొక టేబుల్కి అసలు ఏ రిలేషన్ ఉందో మనకి ఇక్కడ చెప్తుంది ఓకే ఆ టేబుల్లోని మనకి ఏ విధంగా చూందో ఒకసారి చూద్దాం దే ఆల్సో ఎంజూర్ ద ఈచ్ రికార్డ్ విత్ ఇన్ ఏ టేబుల్ కెన్ బి యూనిక్లీ ఐడెంటిఫైడ్ ద కాంబినేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ విత్ ఇన్ ఏ టేబుల్ ఓకే అవి ఏంటి ఏంటో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ నెంబర్ ఆఫ్ కీస్ ఉన్నాయి ఒకటి సూపర్కి కాంపోజిట్కి ఆర్టిఫిషియల్ కీ ఫారెన్కి కాంపౌండ్కి ప్రైమరీ క్యాండిడేట్కి ప్రైమరీకి సెకండరీకి నాన్ ప్రైమరీకి అండ్ కీ మనకి ఈ ఫైవ్ ఈ సిక్స్ మొత్తం టోటల్ లెవెన్ కీస్ ఉన్నాయి మనకి ఎగ్జామ్లో మనకి షార్ట్ ఆన్సర్ కొండి ఎనీ ఫోర్ ఆర్ ఫైవ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అది ఎస్ఏ ఇస్తే ఎనీ టెన్ నైన్ టు టెన్ కీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనం డైగ్రామ్ కానీ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఓసారి చూద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కీ ఏంటి సూపర్ కీ సూపర్ కీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఓకే సూపర్ కీ ఈజ్ డిఫైన్ ఎస్ ఎ సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ విత్ ఇన్ ఏ టేబుల్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ టేబుల్ సూపర్కి ఏ సూపర్ సెట్ ఆఫ్ క్యాండిడేట్కి అని చెప్పాం అంటే మనకి ఈ ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే ఆ ఎంప్లాయీ టేబుల్లో యాట్రిబ్యూట్స్ని ఈ విధంగా డిఫైన్ చేస్తామండి ఏ విధంగా యాట్రిబ్యూట్స్ని యూనిక్ ఐడెంటిఫై ఏవైతే ఉన్నాయో వాటిని ఫీల్డ్స్కి అని చూపిస్తాం ఆ ఫీల్డ్సే ఇవ్వండి ఓకే అంటే ఇక్కడ చూడండి ఐడి నేమ్ ఏజ్ శాలరీ అని చెప్పాం కదా ఆ విదే విధంగా ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది ఓకే మనం ఏంటంటే కొంచెం కానిస్టెంట్గా చూపించడం గురించి ఈ అన్నిటిని మనం డేటాబేస్ రూల్ ప్రకారంగా కోడింగ్ ఫార్మేట్లో మనం ఈ విధంగా డిజైన్ చేస్తాం ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్ ఈఎంపీ అడ్రస్ ఈఎంపీ పాస్పోర్ట్ నెంబర్ లైసెన్స్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ అని చెప్పి తీసుకుంటాం ఇందులో మనకి కొన్ని కీస్ని అంటే ఒక టేబుల్లో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి ఆ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్లో ఒక ఫీల్డ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే మనకి ఇక్కడ దాన్ని ప్రైమరీ కీ అని అది నెక్స్ట్ ఉంది ఈ రెండిట్లే మనం సూపర్ కీస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఏంటి ఇక్కడ సూపర్ కీ అంటే సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ విత్ ఇన్ ఏ టేబుల్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ యూనిక్గా ఉండాలండి అంటే నా నాన్ డూప్లికేట్ వాల్యూస్ అంటే రిపీటేట్గా నాన్ రిపీటేటు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఎందుకంటే నేమ్ రిపీట్ అవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ రిపీట్ అవ్వచ్చు అడ్రస్ రిపీట్ అవ్వచ్చు డిపార్ట్మెంట్ నెంబర్ రిపీట్ అవ్వచ్చు అండి కానీ ఐడి నెంబర్ రిపీట్ అవుతుందా అవ్వదు అలాగే పాస్పోర్ట్ నెంబర్ రిపీట్ అవుతుందా అవ్వదు లైసెన్స్ నెంబర్ అవుతుందా అవదు ఓకే అంటే ఒకసారి ఇష్యూ చేసిన నెంబరు మళ్ళీ అగైన్ ఇష్యూ అవ్వదు కాబట్టి ఆ టైప్ ఆఫ్ కీస్ని మనం ఏమంటున్నాం మనం సూపర్ కీస్ అని చెప్పి ఓకే ఆ సూపర్ కీని ఏమంటున్నావు సూపర్ సెట్ ఆఫ్ క్యాండిడేట్ కీ అని చెప్పి చెప్తున్నాం నెక్స్ట్ కీ ఏంటి మనకి కాంపోజిట్ కీ ఓకే ఈ కాంపోజిట్ కీ ఏంటో ఒకసారి చూద్దాం కీ కన్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఆర్ మోర్ యాట్రిబ్యూట్స్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైన్ ఎంటిటీ అంటే రెండు కన్నా రెండు లేక అంతకన్నా ఎక్కువ కీస్ అన్నీ కలిపి సింగిల్ కీ కింద అది యాక్ట్ చేస్తే దాన్ని మనం కాంపోజిట్ కీ అని అంటున్నాం ఇదే ప్రాసెస్ మనం యాట్రిబ్యూట్లో కూడా చెప్పడం జరిగింది కాంపోజిట్ యాట్రిబ్యూట్ టూ మోర్ కంబైన్ ఏ టూ ఆర్మోర్ యాట్రిబ్యూట్స్ ఇంటూ సింగిల్ యాట్రిబ్యూట్ ఈజ్ నోన్ కాంపోజిట్ యాట్రిబ్యూట్ అని చెప్పి చెప్పాం సేమ్ అదే ఇక్కడ టూ మోర్ యాట్రిబ్యూట్స్ అన్నీ కలిపి ఇదిగోండి టూ మోర్ యాట్రిబ్యూట్ దట్ యూనిక్లీ ఐడెంటిఫై ఎంటిటీ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ ఇక్కడ సప్లయర్ ఐడి ఐటెం ఐడి అని చెప్పి ఉన్నాయి ఈ సప్లైయర్ ఐడి ఐటెం ఐడిస్ అన్నీ అన్ని కలిపి కింద తీసుకుని కాంపోజిట్ కేకని చూపిస్తున్నాం అంటే సింగిల్ కీ కింద యాక్ట్ చేస్తుంది సప్లైర్ ఐడి అండ్ ఐటెం ఐడి ఆ టైప్ ఆఫ్ కీ నేను చెప్తున్నా మనం కాంపోజిట్ కీ అని చెప్పి చెప్తున్నాం నెక్స్ట్ ఏంటి నాన్ కీ యాట్రిబ్యూట్ ఓకే నాన్ కీ యాట్రిబ్యూట్ అంటే మనకి దట్ ఆర్ యాట్రిబ్యూట్స్ అదర్ దాన్ క్యాండిడేట్ కీ యాట్రిబ్యూట్స్ అంటే ఈ ఏ టేబుల్ కాకుండా ఓకే అవుట్ సైడ్ టేబుల్లో ఉన్న యాట్రిబ్యూట్ ఇక్కడ మనం ఓకే అదర్ దాన్ క్యాండి అంటే వేరే టేబుల్లో ఉన్న క్యాండిడేట్కి అంటే ఏ అనే టేబుల్ అనే టేబుల్ ఉంది ఈ ఏ అనే టేబుల్లో బి అనే టేబుల్లో క్యాండిడేట్కి కింద పనిచేస్తే దాన్ని నాన్ కీ అట్రిబ్యూట్ అని చెప్పి చెప్తాను చూడండి ఇక్కడ స్టూడెంట్ ఐడి కీ అట్రిబ్యూట్ ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ లాస్ట్ నేమ్ అంటే ఇదంతా కలిపి ఏంటి స్టూడెంట్కి సంబంధించిన టేబుల్ కానీ ఇక్కడ ఏముంది కోర్స్ ఐడి కాబట్టి ఇది నాన్ కీ యాట్రిబ్యూట్ ఎందుకంటే వేరే టేబుల్లో ఉన్న కీని ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఈ విత్ ఇన్ టేబుల్కి ఇది నాన్ కీ అట్రిబ్యూట్ అని చెప్పి చెప్తున్నాం నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఫారెన్ కీ ఓకే ఈ ఫారెన్ కీ చెప్పుకునే ముందు మనం ప్రైమరీ కీకి చెప్పుకున్నాం ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ కి దట్ మోస్ట్ అప్రోపరియేట్ బిక మెయిన్ కీ ఆఫ్ టేబుల్ ఒక టేబుల్లో ఉన్న మెయిన్ కీనే ప్రైమరీ కీ అంటాం ఈ ప్రైమరీ కీ కంపల్సరీ మనకి ఎవరీ టేబుల్కి ఉంటుంది యూనిక్లీ ఐడెంటిఫై ద ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్ డజ్ నాట్ టు కంటైన్ డూప్లికేట్ వాల్యూ డూప్లికేట్ వాల్యూ కలిగి ఉండకూడదు కంపల్సరీ ఒక టేబుల్కి ఈ కీ అనేది ఇంపార్టెంట్ కీ అవుతుంది ఓకే అలాగే మెయిన్ కీ కూడా అవుతుంది చూడండి మోడల్ స్టెబిలిటీ ప్రైమరీకి అకరెన్స్ ఆఫ్ మినిమమ్ ఫీల్డ్స్ డిఫైనింగ్ ఏ వాల్యూ ఫర్ ఎవరీ రికార్డింగ్ ఏ బీయింగ్ డిఫినెట్ ఫీచర్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఇక్కడ మనకి స్టూడెంట్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కోర్స్ ఐడి అని చూడండి ఈ కోర్స్ ఐడిని నేను చెప్పా నాన్ కీ అట్రిబ్యూట్ చెప్పు చెప్పాం ఇవి రిపీట్ అవ్వచ్చు కాబట్టి వీటిని ప్రైమరీ కీ కింద తీసుకోవచ్చు ప్రైమరీ కీకి ఉండవలసిన మెయిన్ రోల్ ఏంటి యూనిక్ వాల్యూ కలిగి ఉండాలి అంటే నాన్ రిపీటెటివ్ వాల్యూ డూప్లికేట్ వాల్యూ అని కనాట్ కంటైంట్ డూప్లికేట్ వాల్యూ డూప్లికేట్ వాల్యూ ఉండకూడదు కాబట్టి ఇక్కడ స్టూడెంట్ ఐడీస్ ఒకసారి అస్సైన్ చేసామంటే మళ్ళీ రిపీట్ అవుద్దు ఒకసారి దీనికి అసైన్ చేస్తే ఇంక ఎక్కడ కాల్ చేసినా ఇదే వాల్యూ కాల్ అవుతుంది కాబట్టి ఈ తినే టేబుల్లో స్టూడెంట్ ఐడీని ఏం చెప్తున్నావు ప్రైమరీ కేక్ అని చెప్తున్నాం ఈ రెండింటిలో ఏమవుతాయి క్యాండిడేట్ కీస్ అవుతాయి ఇదేంటి నాన్ కీ అట్రిబ్యూట్ అవుతుంది అంటే అదర్ టేబుల్లో ఉన్న కీ యాట్రిబ్యూట్ అలాగే మనం ఫారీ ఫారెన్ కీ కింద తీసి చెప్తే ఫారెన్ కీ ఏంటంటే మనకి ఇక్కడ టూ టేబుల్స్ ఉన్నాయనుకోండి ఒక టేబుల్లో ఉన్న ఇంపార్టెంట్ కీ వేరే టేబుల్లోకి అది ఇన్వాల్వ్ అయితే ఆ నెక్స్ట్ టేబుల్లో ఉన్న కీని ఫారెన్ కీ అని అంటున్నాం ఒక్కసారి ఇక్కడ చూడండి మనకి ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ ఫారెన్ కీఈజ్ ఏ ఫీల్డ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ ఇన్ వన్ టేబుల్ టు యూనిక్లీ ఐడెంటిఫైస్ ఏ రోస్ ఆఫ్ ఎనదర్ టేబుల్ చూడండి యూనిక్లీ ఐడెంటిఫై అనదర్ రో ఆఫ్ టేబుల్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఫారెన్కి డిఫైన్యేజ్ ఏ సెకండ్ టేబుల్ బట్ ఇట్ రిఫర్స్ టు ప్రైమరీకి ఇన్ ద ఫస్ట్ టేబుల్ యాక్చువల్లీ అది సెకండ్ టేబుల్ కానీ అది ఫస్ట్ టేబుల్ రిఫర్ చేస్తుంది ఇక్కడ చూడండి మనకి టేబుల్లో ఈ టేబుల్ని ఐడెంటిఫై చేస్తే మనకి స్టూడెంట్ ఐడి ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ లాస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ కోర్స్ ఐడి అని చెప్పి తీసుకున్నాం రిలేషన్షిప్ కోర్స్ ఐడి కోర్స్ నేమ్ ఓకే కోర్స్ ఐడీ ఇక్కడ జీరో జీరో వన్ జీరో జీరో టూ జీరో జీరో త్రీ ఓకే కోర్స్ నేమ్ అకౌంట్స్ మేనేజ్మెంట్ ఎకనామిక్స్ ఇక్కడ మనం ప్రైమరీకి ఏం తీసుకుంటున్నాం స్టూడెంట్ ఐడి తీసుకుంటున్నాం కోర్స్ ఐడి ఇక్కడ ఏం తీసుకుంటున్నాం జీరో జీరో వన్ జీరో జీరో టూ జీరో జీరో త్రీ ఈ రెండింటికి రిలేషన్ ఉంది కాబట్టి మనం వీటిని ఫారెన్ కీస్ అని చెప్ 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 చెప్తున్నాం అంటే ఈ కోర్స్ ఐడి దీనికి ఏమవుతుంది ఫారెన్కి అవుతుంది ఓకే ఇవి ఫారెన్ కేస్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ టేబుల్ సెకండ్ టేబుల్లో ఉన్న ఇంపార్టెంట్కి ఫస్ట్ టేబుల్లోకి ఒక క్యాండిడేట్ కీ అవుతుంది అన్నాను కదా ఈ కీని ఏమంటున్నా మనం కీ అని చెప్పి చెప్తున్నా అంటే అదర్ దాన్ టేబుల్ ఓకే అవుట్ సైడ్ టేబుల్లో ఉన్న ఇంపార్టెంట్కి ఇన్సైడ్ టేబుల్కి వచ్చేటప్పటికి ఫారెన్ కీ అవుతుంది అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ద ఫారెన్ కీస్ డిఫైండ్ అయితే సెకండ్ టేబుల్ బట్ ఇట్ రిఫర్స్ టు ప్రైమరీ కీ ఇన్ ద ఫస్ట్ టేబుల్ ఓకే ఫస్ట్ టేబుల్ నుంచి సెకండ్ టేబుల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి సెకండ్ టేబుల్లో అదే కీని మనం యాడ్ చేసుకుంటే దాన్ని మనం ఫారెన్ కీ అని చెప్పి చెప్తున్నాం ఓకే నెక్స్ట్ మనం ఏం తీసుకున్నాం కాంపోజిట్ కీ అయిపోయింది కాంపౌండ్ కీ కాంపౌండ్కి హ్యాస్ ఏ మెనీ ఫీల్డ్స్ యూనిక్లీ రికగ్నైజ్డ్ ఏ రికార్డ్ స్టూడెంట్ నెంబర్ స్టూడెంట్ నెంబర్ కోర్స్ నెంబర్ కోర్స్ నెంబర్ అంటే మల్టిపుల్ కీస్ అన్నీ కలిపి యూనిక్గా మనం డిజైన్ చేసుకుంటే వాటిని మనం కాంపౌండ్ అంటే ఇందులో ఉన్న స్టూడెంట్ నెంబర్ని ఒక కీ తీసుకున్నాం కోర్స్ నెంబర్ని ఇక్కడ ఇది యూనిక్ నెంబర్ ఇక్కడ యూనిక్ ఈ రెండింటిని కలిపి ఒకే చోట తీసుకుంటే దాన్ని మనం కాంపౌండ్కి అని చెప్పి చెప్తున్నాం నెక్స్ట్

అదర్ దాన్ వేరే కోర్స్ని కోర్స్కి సంబంధించిన టేబుల్లో కీ కాబట్టి ఇక్కడ స్టూడెంట్ స్టూడెంట్ టేబుల్లో ఈ త్రీస్ త్రీ కీస్ ఆర్ క్యాండిడేట్ కీస్ అందులో స్టూడెంట్ ఐడి ప్రైమరీకి అవుతుంది ఓకే నెక్స్ట్ ప్రైమరీ కీ చెప్పాం కదా స్టూడెంట్ ఐడి ప్రైమరీకి క్యా ఈ చూడండి ప్రైమరీ ఏ క్యాండిడేట్ కీ అంటే ఇక్కడ చూడండి స్టూడెంట్ ఐడి ఏ వచ్చింది ఇక్కడ క్యాండిడేట్ కీ కానీ దానికి పర్టికులర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అది కీ అయింది నెక్స్ట్ నాన్ అయిపోయింది నెక్స్ట్ సెకండరీ ఆర్ ఆల్టర్నేటివ్ కీ అని అంటే ద క్యాండిడేట్ కీ విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ప్రైమరీ కీ ప్రైమరీ కీ కింద సెలెక్ట్ అవ్వని కీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెకండరీ కీస్ ఆర్ ఆల్టర్నేటివ్ కీస్ అంటారు ఇప్పుడు స్టూడెంట్ ఐడి ఎలా యాక్ట్ చేస్తుంది ఇక్కడ ప్రైమరీ కే కింద యాక్ట్ చేస్తుంది ఇదిగో స్టూడెంట్ ఐడి ప్రైమరీ కేస్ ఈ రిమైనింగ్ కీస్ ఉన్నాయి చూడండి ఆ రిమైనింగ్ కీస్నే మనం ఆల్టర్నేటివ్ కీస్ అని చెప్తాం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కోర్స్ ఐడి ఇవన్నీ ఏమవుతాయంటే సెకండరీ ఆర్ అంటే వెదర్ ద వెదర్ ద క్యాండిడేట్ కీ ఈజ్ ఏ కీ బట్ అదర్ దెన్ క్యాండిడేట్ కీస్ ఆర్ ఆల్టర్నేటివ్ కేసు ఇది విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ప్రైమరీ కీ దట్ ఈస్ నోన్ యాజ్ సెకండరీ కార్ ఆల్టర్నేటివ్ కీస్ అని చెప్పి చెప్తాను నెక్స్ట్ నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అని చెప్పి నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అదర్ దాన్ ప్రైమరీ యాట్రిబ్యూట్స్ సేమ్ ఇదే మీనింగ్ వస్తుంది నాన్ కీ యాట్రిబ్యూట్ అయినా ఇక్కడ మనకు సెకండరీ సెకండరీ ఆల్టర్నేటివ్ కీ అన్న నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ అన్న ఒకటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కోర్స్ ఐడి నాన్ యాట్రిబ్యూట్స్ ఆర్ వేరే విధంగా ఎలా పిలుస్తున్నాం సెకండరీ ఆర్ ఆల్టర్నేటివ్ కీ అని చెప్పి పిలుస్తున్నాం ఓకే నెక్స్ట్ మనం నాన్ ప్రైమటరీ బీడ్స్ సింపుల్ కీ సింపుల్ కీ ఏ సింగిల్ ఫీల్డ్ టు స్పెషల్లీ రికగ్నైజ్ ద రికార్డ్ ద సింగిల్ ఫీల్డ్ కెనాట్ బి డివైడెడ్ ఇన్ టు మోర్ ఫీల్డ్స్ ప్రైమరీ కీ ఈజ్ ఆల్సో సింపుల్ కీ అంటే ఏం లేదండి ఒక వాల్యూ మనం అసైన్ చేసామనుకోండి ఆ వాల్యూ మళ్ళీ డివైడ్ అవుతుంది సపోర్ట్స్ కింద డివైడ్ అవుతావు సింగిల్ వాల్యూ సింపుల్ వాల్యూ కలిక కలిగి ఇన్ ద బిలో ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి ఈజ్ ఏ సింగిల్ ఫీల్డ్ బికాజ్ నో అదర్ స్టూడెంట్ విల్ హ్యావ్ సేమ్ ఐడి కాబట్టి సేమ్ ఐడి ఉండదు దేర్ ద సింపుల్ కీ ఏ ఇది దీనికైంద తీసుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ నేమ్ అన్నాం కా నేమ్ అని చెప్పి తీసుకున్నాం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ కింద డివైడ్ అవ్వచ్చు లేకపోతే రిపీట్ అవ్వచ్చు కానీ ఈ కీస్ మళ్ళీ ఫర్దర్గా రిపీట్ అవ్వ కదండి కాబట్టి దాన్ని మనం మనం సింపుల్ కీ అని చెప్పి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ఇక్కడ ఉన్న కీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ కీస్ అన్నీ మనం ఏమంటున్నాం డేటాబేస్ కీస్ అని చెప్పి చెప్పుకుంటున్నాం ఈ డేటాబేస్ కీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషనల్ మీకు ఇచ్చిన ఈ థర్డ్ యూనిట్ సిలబస్ రిలేషనల్ మోడల్ అని చెప్పి లాస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది అందులో మనకి కార్డ్ రూల్స్ ఒకటి కీస్ ఒకటి రిలేషనల్ ఇంటిగ్రిటీ ఒకటి ఈ మూడు ఉన్నాయి కంపల్సరీ మూడు క్వశ్చన్లు రావటం జరుగుతుంది కాబట్టి మీరు కొంచెం దీన్ని కేర్ఫుల్గా రీడౌట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో లెసన్స్ని ఫాలో అవ్వండి ఫాలో అవి ఇచ్చే మెటీరియల్ని మీరు నోట్ చేసుకుంటారో ప్రింట్ చేసుకుంటారో తీసుకుంటే మీకు పరి ఎగ్జామ్ అనేది పాస్ అవటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ